నిన్న చెప్పిన కాబట్టి సమయం ఎక్కువ లేనందుకు అందరితో వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడలేదు. కొందరు మాట్లాడడం జరిగింది. త్వరలోనే ప్రతి మండలం కూడా తిరిగి మీ అందరితో కూడా మాట్లాడి మీ మీ సమస్యలు కావచ్చు, గ్రామ సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వపరంగా కావచ్చు, ఆత్మగౌరవపరంగా కావచ్చు, ఏమున్నా అన్ని సమస్యల పట్ల మాట్లాడుకొని మీకు ఏ సమస్య వచ్చినా మీ వెన్నంటి ఉంటానని చెప్పని, మీ సమస్యలో నేను పాల్పంచుకుంటానని చెప్పని మీ అందరితో సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ, మరి నా మీ యొక్క ఉద్దేశం నాకు అర్థమైంది. ఒక అసెంబ్లీనే కాదు, ఉమ్మడి వైపు జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా గడిచిన కొద్ది మాసాల నుంచి కూడా రమ్మని పిలుస్తూ ఉన్నారు. కారణం అడిగినప్పుడు కొందరు చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం తెలుసుకున్నదే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు, దాంతోపాటుగా ఆత్మగౌరవం అనేది కూడా ఒక ప్రధాన అంశం. మనిషికి కావాల్సింది తిండి లేకుండా ఉంటారు కానీ పసులైన ఉంటారు కానీ ఆత్మగౌరవం అనేది కూడా మనం శతాబ్దాలు చూస్తూ ఉంది. ఆ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది కొందరికి, మనం చెప్తా ఉన్నది మాట్లాడుతున్నాం రకరకాల పద్ధతి ద్వారా. అట్లాగే ప్రజా సమస్యలు కూడా కొన్ని అట్లాగే ఉన్నాయి. అంతేకాకుండా పరిపాలన విషయంలో కూడా, పరిపాలన విషయంలో కూడా ఒక సదుద్దేశంతో బెల్ట్తో ఉండడం, చెప్పుతో ఉండడం, ఎవరిని తప్పు చేసిన వాళ్ళం కాదు, దరఖాస్తు చేయకు వచ్చినాడు, దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాడు 20 రోజులు 30 రోజులు, అంటే ఏ సంబంధం లేకున్నా అటెంప్ట్ మర్డర్ కేసు అని 30 రోజులు 60 రోజులు జైలు పెడతా ఉన్నా. పాలమూరు ప్రాజెక్టు సందర్శన పోయినాం, అది కాలు ఎందుకు దిగుబోటింది రాయని గణేశ సంవత్సరం పంటలు పండలేదు, 2 పంటలు సీజన్లో నీళ్ళు ఉంటుంది కూడా. ఈ సంవత్సరం పంట వేసినప్పుడు కాలు దిగుబడి కాలు దిగుబడు దాన్ని సరి చేయడం చెప్పిపోతే ఆస్తి మోసం చేసినని 35 మంది మీద 4 పేరు కేసు, 40 రోజులు వాళ్ళు పరాలు ఉండాల్సిన పరిస్థితి, చేసే పరిస్థితి. అంటే ఇటువంటి ఒక్కటి కాదు, 100 రకాల కారణాలు ఉన్నాయి అది చూడ కూడా. అందుకనే కొన్ని నియోజకవర్గాల్లో రమ్మని పిలుస్తా ఉన్నాం, గతంలో చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, రేపుడు చూస్తారు. అందుకని మీ కూడా మీతో పాటు ఉంటే ఎక్కడ ఇష్టపడిన పనిచేయడం అర్థం చేస్తాం. మనం సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇలా నిన్న చెప్పి ఈరోజు రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ప్రతి నెల కూడా అందరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. సమస్యలున్న ఒక్కరితో సమస్య పరిష్కారం కాబట్టి అందరం కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో అది అధికారైనా న్యాయపరైనా ఎవరైనా న్యాయం దక్కేంత వరకు పోరాటం చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి మీ అందరితో సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ, నేను మరొకసారి మీ అందరికీ ఈ ఆత్మీయ సభ్యులను పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నవ్విలాంటి తెచ్చిపెట్టుకుంటుంది. సందర్భం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసేటట్టుగా వాళ్ళందరినీ పర్యటన చేపిస్తాం, వాళ్ళతో మాట్లాడిస్తాం. అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఒక జిల్లా కొత్త జిల్లా చేసినప్పుడు ఆ పరిపాలన దక్షత ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలి. ఒక ఆడిషన్ ఆడవాళ్ళని కాదు కదా, దాని గురించి సమస్య వస్తా ఉంది. వాళ్ళు అసలు మాకు అధికారాలు అడుగు మాట్లాడుతూ ఉన్నాం, ఉన్నతాలు కాదు, జిల్లా ఉన్నతాలు కాదు. మేమేం చేస్తాం సార్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి ఉన్నతాలు కదా మాట మాట్లాడతా ఉన్నాం, ఎవరు చేయాలి మీరు? అందుకంట ఉన్నా పరిపాలన కోసం మంచి నిర్ణయమే జిల్లాలు చేసుకోవడము, అండ్ సేమ్ టైం ఏం జరుగుతామో పర్యవేక్షణ ఉండాలి. అది లోపించి ఎమ్మెల్యే సమీక్ష ఉండదు, మంత్రుల సమీక్ష ఉండదు, కేవలం రాజకీయ కూడా తప్ప
పదనాడ తెచ్చుకున్నది అన్ని వర్గాల వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఆత్మగౌరవం పెట్టాలి. తప్పు తప్పు చేసినోడు తప్పించి కూడా పర్వాలేదు, కానీ తప్పు చేయనోడు శిక్షించబడకూడదు ఒకటి ఉంది. నిఘంటువు డిపార్ట్మెంట్ సో దానికే తూడు పొడిచే కార్యక్రమం చేస్తావు. ఇప్పుడు కూడా అంటా ఉండదు, మా దగ్గర అంతా ఉండదు. అంటే చాలా చోట్ల దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవం కాపాడాలి, ప్రతి వ్యక్తి కూడా ఆత్మగౌరవం ప్రధాన అంశం కాబట్టి. రాజకీయాలు పార్టీలు టికెట్లు వస్తే పోతే దానికోసం ఎప్పుడు కూడా కాపాడబడే వాళ్ళు కాదు. ఎందుకు ఆత్మీయ ఆత్మీయ వాళ్ళు పిలిచింది, దాని నాకున్నటువంటి శరీర సంబంధాల కారణంగా, వాళ్ళకున్నటువంటి సమస్యల కారణంగా, వాళ్ళకున్నటువంటి బాధల కారణంగా కలిసి పలుచుకుంటాం. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం పరిష్కారం కోసం రావడం జరిగింది. పిలిచినప్పుడు రావడం మా బాధ్యత. ఇది ఇప్పుడే ఇంకో విలేకరు మీరు అడిగింది ఈ పార్టీలో ఉండే మీరు ఏదైతే తరపత్రం వేయించినట్టే డెఫినెట్ చేపిస్తారు. తప్పు చేసినప్పుడు నిలదీయాలని బాధ్యత ప్రధాన నాయకుడి లక్షణం. ఏ పార్టీ అయితే ఎవడైతే తప్పు తప్పు తప్పేనా అడగకపోతే తప్పైతే నిలదీయకుండా తప్పైతే అమరులైన వందలాది మంది యావత్ సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు తినడానికి ఉన్నా లేకున్నా పసుపు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అది జరగాలి. కానీ అయినా కూడా చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పర్యవేక్షణ ఉండకపోతా ఉంది, అది సమీక్షలే లేవు. భయం ఉండాలి, భక్తి ఉండాలా? భయం లేదు, భక్తి లేదు అన్నట్టు మార్గం ఏంటి? ప్రజలే మీద ఆలోచిస్తారు. ఏ అవసరం పెట్టా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా 100% ఏది నిలది చేయాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది. ఎవరు స్పందించాలి? ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుంది. అందుకే మాకు ప్రజా ప్రస్థానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరం లేదు. ప్రజలు మన వెంట ఉన్నంత కాలం గతంలో జరిగినాయి, గతంలో జరిగినాయి. మధ్యప్రదేశం ఎమ్మెల్యే ప్రదేశం గతంలో కూడా టికెట్ రానప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసింది. ఇలా రకరకాల అంటే అబద్ధాలు ఒక అబద్ధాన్ని ఒకసారి మళ్ళీ నిజమైన పనులు వాటి వాటాలు చూస్తాము. దుర్మార్గంగా మీరు కూడా చూస్తాము. విధానం లేదు, ఓపిక లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేదానికి మాట్లాడుతుంటారు. అంటే మనోభావాలు డిపెండ్ అయినటువంటి విధంగా అర్థం లేకుండా. సో ఈ యొక్క ఆత్మీయ సదస్సు అనేది నా కోసమని కాదు, ప్రతి నియోజకవర్గం నుండి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు మాకు సంబంధాల కారణంగా పిలుస్తూ ఉన్నారు, కోరుతాము. డెఫినెట్గా ప్రజల క్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం నాకున్నటువంటి భావన కనిపిస్తూ ఉంది. మరో ప్రస్థానం ఆత్మగౌరవం కోసం, వివిధ అంశాల కోసం మరో ప్రస్థానం మొదలు పెట్టాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. పెట్టింది మంచిదే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే కార్యక్రమం చేయాలి, మంచిది. కానీ దానికి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ పక్కన పెట్టిపోవాలి. ఎందుకు? ఒకవైపున ఫ్రెండ్లీ పోలీస్ అంటాం, నేను మొత్తం అందరిని అంటలేను. ఈ విషయానికి సంబంధించి మా నియోజకవర్గంలో దుర్మార్గం జరుగుతాము. ముఖ్యంగా 4 పోలీసులు ఇక్కడ కూడా ఎందుకు అర్థం కదా, అదే ఫ్రెండ్లీ పోలీసు ఉండాలి. ప్రజలు చాలా పేరు పూజ పెట్టాలి, మరి మాట్లాడాలి. కొత్త జిల్లాలు ఏర్పడ్డా కూడా జిల్లాలు ఏర్పడడం ఎంత అవసరము, ఆ లక్ష్యం నెరవేయడం ఎంత అవసరం. కానీ ఆ లక్ష్యం నెరవేర్చలేదు. మేము చూస్తాము, మేము చెప్తాము. ప్రజలకు సంబంధించి ప్రజలు పడిగా తయారు చేస్తాము అంటే ఎవరి భూములు వాళ్ళు
వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలన్నా, వాళ్ళ యొక్క ధరలో పేరు నమోదు కావాలన్నా రకరకాల అంశాలు పడిగాలు రాస్తారు. సదు తెచ్చుకొని ఉంటారు వాళ్ళు, రాత్రి అక్కడే పరిస్థితి కనపడతారు. అయినా కూడా సమస్య పరిష్కారం రకరకాల రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజున ఎక్కడో ఎందుకు ఒక ఉదాహరణ చెప్తా. అర్ధెకరా పావెకరానికి 10 సెంట్ల 20 సెంట్ల కూడా నెలలు తిప్పుకుంటావు, సంవత్సరాలు నడుస్తావు, కానీ పాసింపులు వస్తలేవు, వాళ్ళ పేర్లు వస్తలేవు. అలాగే ముఖ్యంగా పరపో పంటలకు సంబంధించి, పరపో పంటలకు సంబంధించి కూడా ప్రధాన సంశయం. ఇప్పటికి కూడా అవి సర్వేలు జరగలేదు, సర్వే పూర్తి కాలే. ఎవరి కాస్తున్నారు, ఎవరి పట్టాలి, వాళ్ళ కింద సంవత్సరం బిల్డింగ్ వస్తారు, వాళ్లకు రైతు బంధు వస్తలేదు, పాసింపులు వస్తలేవు. అంటే ఇలా రకరకాల సమీపాలు ఉన్నాయి. కానీ జిల్లాలు ఏర్పడినాక కూడా అధికారులు గ్రామాలకు దగ్గరకు వచ్చినా కూడా జిల్లాశాయి దగ్గర 10 రోజులు ఉన్నాయి గ్రామాలు. కానీ పుల దగ్గర ఎక్కడ నా దగ్గర 1600 ఎకరాల భూమి, 1600 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి, ఇది నా భూమి కాదు ప్రభుత్వాలని ప్రభుత్వానికి రాసించిన తర్వాత కూడా ఎక్కడ కాదు మాకు గులాబ్ కాయసారి కాదు కాదు మీరే తీసుకొని నేను మళ్ళా దరఖాస్తు పెడితే ఎంఆర్ఓ ఆర్టీఓ జాయింట్ లాంటి సంతకాలు పెట్టి కాదు కాదు ఇది భూమి నీరు తీసుకొని రాసిస్తాం. ఇదేంటి పరిస్థితి అంటే జాయింట్ లాంటర్ అన్నాడు, తప్పించుకున్నా పర్వాలేదు కానీ తప్పు చేయడం శిక్షించబడకూడదు ఉంది. నీకంటూ డిపార్ట్మెంట్ సో దానికే తూటు పొడిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా అంటా ఉన్నాం, మా దగ్గర చూస్తూ ఉన్నాం. అంటే చాలా చోట్ల దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవం కాపాడాలి, ప్రతి వ్యక్తి కూడా ఆత్మగౌరవం ప్రధాన అంశం కాబట్టి రాజకీయాలు పార్టీలు టికెట్లు వస్తే పోతే దానికోసం ఎప్పుడు కూడా కాపాడబడే వాళ్ళని కాదు. 100% ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ కాను కూడా. 100% సమస్య ఎక్కడ ఉన్నా గతంలో చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, రేపు కూడా చూస్తారు. అందుకని మీకు కూడా యూత్ పార్టీతో ఎక్కడ ఇష్టం వచ్చినా స్పందించే కార్యక్రమం చేస్తాం. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇలా నిన్న చెప్పి ఈరోజు రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ప్రతి నెల కూడా అందరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. సమస్య ఒక్కరితో సమస్య పరిష్కారం కాబట్టి అందరూ కలిసి ప్రజాస్వామ్య పద్ధతులు అది అధికారైనా నాయకుడైనా ఎవరైనా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే కార్యక్రమం చేద్దామని చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మేము మరొకసారి మీ అందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనం పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై హింద్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కలిసి అచ్చంపేటకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినాం, రమ్మని పిలవడం జరిగింది. పిలిచిన కారణంగా ఇక్కడ రావడం జరిగింది. గడిచినటువంటి కొద్ది రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు, అభివృద్ధి సమస్యలైనా, ప్రజా సమస్యలైనా, ఆత్మగౌరవ సమస్యల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. గతంలో ఇక్కడ ఇదే అచ్చంపేటలో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నేను ఇక్కడే నెలవులు క్యాంప్ వేసి 20 మున్సిపాలిటీస్ 20 కౌన్సిలర్స్ ఉంటే 20కి 20 ఆ రోజున గెలవడం జరిగింది. గత 4 సంవత్సరాలు మంత్రి కూడా పనిచేయడం జరిగింది. 20 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కారణంగా, అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బందుల కారణంగా రమ్మని పిలవడం జరిగింది. దానికి ఈ సమ్మేళనకు రావడం జరిగింది. అట్లాగే ఉమ్మడి జిల్లాలో కూడా అక్కడక్కడ ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పిలుస్తూ ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తారు రమ్మని చెప్పిన కింద. సో ఎక్కడ పిలిచినా ఎవరు పిలిచినా వస్తా అని చెప్పినా అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం.
వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా కులాలకు మతాలకు అతీతంగా ఇందులో పాల్గొన్నారు. ఉన్నవాడైనా లేనివాడైనా పస్తులుండి పాల్గొన్నారు. పాదయాత్ర చేసిండ్రు, జైళ్ళకు పోయిండ్రు, రకరకాల అనుభవించారు. అయినా కూడా కొన్ని విషయాల పట్ల ఇప్పటికి కూడా ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఆత్మగౌరవానికి సంబంధించి కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినరో, తండ్ల తిన్నారో, లాఠీ దెబ్బలు తిన్నారో, ఈ రోజున కొందరి కారణంగా వాళ్ళే ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. మళ్ళీ అప్పుడు తిన్నారు, ఇప్పుడు తండ్ల తింటూ ఉన్నారు, జైలు పాలవుతూ ఉన్నారు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇబ్బంది బాధ కలిగితే చట్టం ప్రకారం దరఖాస్తులు ఇస్తారు. చట్టం ప్రకారం దరఖాస్తు ఇచ్చినప్పుడు సంబంధిత మండలాధికారులో, జిల్లాధికారులో, రాష్ట్రాధికారులు స్పందించి న్యాయం చేయాలి. న్యాయం జరగనప్పుడు, జరగడానికి కారణం ఏంది అంటే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఏ విషయం వచ్చినా ఏ డిపార్ట్మెంట్ సమీక్షలు చేసి చర్యలు తీసుకోవాలి.